విస్తరించడానికి కృషి చేసిన స్వామి వివేకానంద 159వ జయంతి ఉత్సవం పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్, ఇటుకల స్వరూప, పల్లపు రవి, సందిరి సారంగపాణి, గుండా తిరుపతయ్య, కైలాష్ కోటి గణేష్, ఉడుగుల రవికుమార్, బోరుగుపల్లి రాము, పసునుటి మల్లికార్జున్, జాల అక్షయ్, దేవులపల్లి నవీన్, పాతకాల సాయి, ఐత సురేష్, ఆకుల విష్ణు, ఆకుల అరవిందర్ పాల్గొన్నారు. ఎందుకంటే మనం ఒక ధర్మం కోసం, న్యాయం కోసం యుద్ధం చేస్తున్న తరుణంలో ధర్మం న్యాయం ఏ రకంగానైతే ముందుకు తీసుకుపోవాలని చెప్పి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. మరి అదే మార్గంలో భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు ఏవైతున్నాయో యువత ముందుండి నడిపించాలని చెప్పి వారికి సూచించడం జరుగుతూ ఉన్నది. మరి వారి అడుగుజాడలలో ఇప్పుడున్న యువత అంతా కూడా ముందుకు పోయి మన ధర్మం కోసం, న్యాయం కోసం ప్రతి ఒక్క వ్యక్తికి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారు, కరీంనగర్ ఎంపీ గారు కూడా పదే పదే సూచిస్తూ ఉంటారు. ఏమని సూచించామంటే నేటి యువతనే మనకు మార్గదర్శనం అని చెప్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మన హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు కూడా పదే పదే ఏ యువకులు వచ్చినా కూడా మీరు భారత ఈరోజు స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా యువజనులందరికీ ప్రోత్సాహాన్నిచ్చే విధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే తెలంగాణ రాష్ట్ర రసారధి మన ఎంపీ బండి సంజయన గారు, మన శాసనసభ్యులు ఈటల రాజేందర్ గారు యువతకు స్ఫూర్తితో పాటుగా యువజనులు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే అంత భారతదేశం ముందుకు పోతుందని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే చెప్పినో దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మీరు యువతను ప్రోత్సహిస్తూ రేపు రాబోయే రోజులలో యువతతోనే భారతదేశానికి ఘనకీర్తి లభిస్తుందని చెప్పి యువతను ముందుకు తీసుకుపోయే విధంగా యువతకు ఎన్నో తోడ్పాట్లు అందిస్తున్నారు. యువత అంతా ధర్మం వైపు, న్యాయం వైపు నడుస్తూ మీ ఉన్నతమైన విద్యతో పాటు దేశాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పి స్వామి వివేకానంద ఏదైతే స్ఫూర్తిగా వాళ్ళు మాటలు చెప్పిందో దాన్నంతా పాటించాలని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు గంభీకుంట పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. గతంలో ఎప్పుడు కూడా అన్ని కార్యక్రమాల ముందే మనం రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా పూలమాలలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో వివేకానందుడి స్ఫూర్తిలో, వివేకానందుడు ఎప్పుడు ఏమన్నానంటే నా ఎంబడి 5 గట్టి యువకులు ఉంటే నేను భారతదేశంలో సంకల్పం దిశగా తీసుకెళ్తాను, భారతదేశ వ్యవస్థ మారుతానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారి వివేకానందుని ఆశయాలను ఈరోజు మోడీ గారు కొనసాగిస్తున్నారు. వారికి తోడు అమిత్ షా గారు, నడ్డా గారు, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అనేక మంది నడు కట్టినటువంటి హిందుత్వవాదులు, దేశీయ దేశభక్తివాదులు అయితే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి భారతదేశ యువతను మార్గదర్శకం చేసే విధంగా పనిచేస్తున్నటువంటి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనీకరించడం సంతోషంగా తెలియజేస్తున్నాం.